मोक्ष गमनिक ఈ ముహూర్త విభాగం పూర్తిగా జ్యోతిష పండితులకు మాత్రమే అవగాహన కలిగిన భాగం. కావున ఎవర్ని పడితే వారిని గుడ్డిగా నమ్మి వివాహ గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలను పెట్టించుకోవద్దు. ముహూర్త జ్ఞానం లేని వారి వద్దకు వెళ్ళి ముహూర్తాలను పెట్టించుకుంటే తత్ఫలితంగా మానసిక ఆనందాన్ని కోల్పోతారు, ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. తస్మాత్ జాగ్రత్త. 30 ఆగస్టు 2023 రోజు ముహూర్తం 1వది ధనిష్ఠ నక్షత్రంలోను 2వది శతభిషం నక్షత్రంలోను ఉన్నందున ముందుగా ధనిష్ఠ నక్షత్రంలో డోలారోహణ క్రయ విక్రయాలే ఉన్నందున ధనుర్లగ్నంలోని పగటి ముహూర్తమైన 3:03 పెద్ద ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వటం లేదు. 30 ఆగస్టు 2023 రోజు ముహూర్తం 2వదిగా ఉన్న శతభిషం నక్షత్రంలో వృషభ లగ్నంలో రాత్రి 11:30 వివాహం గృహప్రవేశం గర్భధారణ ముహూర్తాలు ఉన్నందున ఈ ముహూర్తం ఎవరెవరికి నప్పుతుందో తెలుసుకుందాం. అశ్విని నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. కృత్తిక నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. ఆరుద్ర నక్షత్ర వధువుకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. పునర్వసు నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. పుష్యమే నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. మక నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. ఉత్తర నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. చిత్త నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. స్వాతి నక్షత్ర వధువుకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. విశాఖ నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. ధనిష్ట నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. శతభిషం నక్షత్ర వధువుకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. మూల నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. పూర్వాభద్ర నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. మృగశిర నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. ఉత్తరాభద్ర నక్షత్ర వధూవరులకు ఈ వివాహ ముహూర్తం నప్పుతుంది. మీ అమూల్యమైన సలహాలను అలానే మీ సందేహాలను కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీరు చూస్తున్న సమయంలో వీడియోని తప్పనిసరిగా లైక్ చేయడం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చే వీడియోగా ఈ వీడియో అందరికీ అందుబాటులోకి వెళ్లే విధంగా యూట్యూబ్ ఛానల్ వారు చేయగలుగుతారు. అందువల్ల తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. గౌరవప్రదమైన కామెంటు చేయండి.